హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కరోనా విలయతాండవం చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రతి జిల్లా ఆసుపత్రులన్నింటిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది తాజాగా ఈ సేవలను మరింత విస్తరించింది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను పెంచిన సర్కార్ తాజాగా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ని అందుబాటులోకి తెచ్చింది రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని కోటి కమాండ్ కంట్రోల్ రూమ్ను మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు తర్వాత కోవిడ్ టెస్టులు చేసే సంచార వాహనాన్ని మంత్రి పరిశీలించారు ల్యాబ్లో ఒకేసారి పది మంది నమూనాలు తీసుకునే అవకాశం ఉంది ఒక్కో బస్కి పది కౌంటర్ల ద్వారా టెస్ట్ చేస్తారు ఈ సందర్భంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ పదకొండు వందల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఐదు శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ డాక్టర్ల పర్యవేక్షణ అవసరమవుతుందని చెప్పారు కరోనా లక్షణాలు లేని వారికి ఇంట్లోనే ఐసోలేషన్ ఉంటుందని చెప్పారు హోమ్ ఐసోలేషన్ కుదరకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని చెప్పారు పది రోజుల పాటు మందులు మాస్కులు అందిస్తామని కరోనా బారిన పడిన బాధితులు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎనభై ఒక్క శాతం మందికి కరోనా చికిత్స చేస్తున్నారు ట్రేసింగ్ టెస్టింగ్ చికిత్స నిరంతరం జరుగుతూనే ఉన్నాయని చెప్పారు కరోనా నివారించడానికి ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల వెల్లడించారు హితం యాప్ ద్వారా కోవిడ్ రోగుల వివరాలు నమోదు చేస్తామని చెప్పారు ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్కు భారీ స్పందన లభిస్తుంది ఐదు వాహనాలతో ఐదు ప్రదేశాల్లో టెస్టింగ్ చేస్తున్నారు ఈరోజు మెహదీపట్నం జాఫర్గూడ కదర్బాగ్ లో టెస్టులు నిర్వహించారు పరీక్షలు చేయించుకునే వారు ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అడ్రస్ ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి ఇరవై నాలుగు గంటల్లోగా రిజల్ట్ మీ మొబైల్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది నెగిటివ్ వస్తే పర్వాలేదు కానీ పాజిటివ్ వస్తే వెంటనే హాస్పిటల్లో చేరాలి కాబట్టి కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోమంటుంది ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి